బాగుంది, హారర్ సీన్స్ బాగున్నాయి మూవీలో. ఎలా అనిపించింది అన్న సినిమా? చాలా థ్రిల్లింగ్ ఉంది సినిమా, చాలా ఇంట్రెస్ట్ గా చూపించారు. డైరెక్షన్ బాగుంది సార్, మెయిన్ డైరెక్షన్ చాలా బాగుంది, సూపర్. బీజియం ఖాళీ బోరాన్ ఉంది, బీజియం అయితే బీజియం కి ఖాళీ గుండె బద్దలు అయిపోవాలి, ఖాళీ బోరాన్ ఉంది సినిమా. ఒకటి రెండు మూడు దమ్ముంటే చూడు, ఇంటి నెంబర్ 13. ధైర్యంగా ఎవరైనా కానీ భయపడకుండా మూవీ చూస్తే గ్రేట్ అండి. అసలు మేము ఏమనుకున్నామంటే అండి, ఎక్స్పెక్ట్ ఎక్కడ చేయలేరండి, మూవీ మాత్రం అల్టిమేట్ ఉంది. ప్రతి సీన్ నుంచి అంటే మేము పిల్లల్ని తీసుకురావద్దు అన్నారు కానీ మేము తీసుకొచ్చాము, కానీ మీకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదో జైంట్ వీల్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉందండి మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బీజిఎం సినిమాకి ప్రాణం అండి. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి, అరుంధత్ మూవీ అనిపించేసిందండి. ఓకే, ఏం నచ్చింది అన్న సినిమాలో మీకు? ఫీలింగ్స్ అనేది ఎట్లా అంటే ఒక భయము, మూవీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 1, 2, 3 దమ్ముంటే ఈ సినిమా చూడండి. ఈ 1, 3 అనేది ఒక నేర్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ రఘువరన్ గారి కాంబినేషన్లో వచ్చింది. అలాంటి కాన్సెప్ట్ ఇన్నేళ్ల తర్వాత ఆనందరాజు గారు ఈ ట్రెండ్ తగ్గట్టుగా థ్రిల్లర్ హర్రర్ డైహార్ట్ ఫ్యాన్స్కి ఆవేశంతో ఆన్సర్ చేయడం కాదు, దమ్ముంటే ఇలాంటి డైనమిక్ సినిమాలని చూస్తే మీకు ఎంత ధైర్యం ఉంటుందా అనేది, క్యాస్టింగ్ తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఈ హర్రర్ జోనల్లో ఈ థ్రిల్లర్ మూవీని ప్రతి ఒక్కరు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. తనికెళ్ళ బర్ని గారు కానీ మన హీరో ఆనందరాజు అండ్ డైరెక్టర్ ఫోటోగ్రఫీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆసమ్. సో ఒక ఆత్మ పగబట్టిందంటే ఎన్ని జన్మలకైనా సరే ఆ పగ తీర్చుకుంటుంది. ఈ లీడ్ అనేది స్క్రీన్ ప్లే తగ్గట్టు కూడా, రన్ టైం తగ్గట్టు కూడా, ఆర్టిస్ట్ పర్ఫార్మ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఆనందరాజ్ గారు. బాగుంది, సూపర్ ఉంది. ఆ హీరో గారిని బాగా చేసిండు, టెక్నికల్ పరంగా బాగా చేసిండ్రు, పాట మంచిగా బాగుంది, బాగుందన్న సూపర్ మస్తు ఉంది. హర్రర్ బ్రో చాలా బాగుంది బ్రో, సూపర్ పిచ్ ఎక్కింది. 2024లో ది బెస్ట్ హర్రర్ సినిమా అనేది ఇది మాత్రం గన్ షాట్ చెప్తున్నా. పార్ట్ 2 గురించి మొత్తం వెయిటింగ్ లో వాయిస్ అంటా. హౌస్ నెంబర్ 13 అంటే ఏదో అనుకున్నా, ఇట్లా అనుకున్నా ఏం సినిమా, ఒక మసూదా చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి కదా, దానికంటే పెద్దదైనా 2024లో ది బెస్ట్ ది బెస్ట్ సినిమానా ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది సినిమా. పర డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి మేము కాలింగ్ బెల్ కానీ రాక్షసి కానీ ఈ సినిమా చూసినా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే జానర్లో హర్రర్ జానర్ ఎట్లుంటుందో డిఫరెంట్ డిఫరెంట్ జానర్లో చూపిస్తుండో. కెమెరా వర్క్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సినిమా. ఒక డిఫరెంట్గా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది, చాలా చాలా బాగుంది. అందరు తప్పకుండా ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకున్న తప్పకుండా ఈ సినిమాకి రండి, ఇంటి నెంబర్ 13. ఎలా అనిపించింది సినిమా? బాగుంది, ఆ మూవీ చాలా బాగుందండి, చాలా ఎక్సైటింగ్గా, చాలా హర్రర్ ఎక్కువ ఉంది బాగా. సో బాగా ఈ మధ్యకాలంలో ఇంత మంచి మూవీ, ఇంత హర్రర్ కంటెంట్ ఎక్కడ చూడలేదు. సో ఖచ్చితంగా ప్లీజ్ బీ వాచ్ ఇన్ థియేటర్స్ సో దట్ యూ విల్ ఫీల్ దట్ మీన్ ఎక్సైట్మెంట్. ఎవ్రీ షాట్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉందండి. అంటే ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు అండి, అడల్ట్ కంటే అంటే ఏ ఇచ్చినా కూడా, బట్ స్టిల్ పీపుల్ చిల్డ్రన్ కెన్ వాచ్ ద మూవీ. చాలా మంచిగా, చాలా బాగా తీసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అసలుకి అంటే విల్ గెట్ గూస్ బంప్స్ అనమాట. సో మెనీ షార్ట్స్ అసలుకైతే అసలు మేము ఇట్లా ఎగ్జైట్ అనమాట. సో చాలా మంచిగా ఉంది ఫిల్మ్, చాలా బాగా తీశారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ ఫిల్మ్, అండ్ చాలా బాగుందండి. అంటే ఓకే సార్, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, పర్టికులర్గా యూత్కి అందరికీ బాగా అట్రాక్షన్గా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఏదొచ్చింది సార్ సినిమాలో అంతగా? సినిమాలో థ్రిల్స్ నచ్చాయి, కొంచెం సస్పెన్స్ కూడా బాగుంది, మొత్తం సినిమా అంతా కూడా బాగా ఉత్సాహంగా ఉంది. ఎవ్రీబడీ బాగా వర్క్ చేశారు, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అందరు కూడా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమాని, నో ప్రాబ్లం. చాలా బాగుందండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్, అసలు ఫుల్ హారర్ అన్నమాట. స్టార్టింగ్ నుంచే మీకు హారర్ ఉంటుంది, చాలా బాగుంది. అసలు యాక్టర్స్ ఎలా చేశారండి ఇందులో? యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అందరు సీనియర్ మోస్ట్, చాలా బాగా. వాళ్ళ పర్ఫార్మెన్స్కి మనం పేరు పెట్టిన అవసరం లేదు, ఎక్సలెంట్. అసలు ఏమొచ్చింది అంత పర్టికులర్గా ఒక పాయింట్, ఈ సీన్ బాగుంది, ఎలా ఏ సీన్ మీకు బాగా అనిపించింది? అంటే ఏ సీన్ అంటే ఏం లేదు, హారర్ అనేది చాలా బాగా మంచిగా ఇచ్చారు, అసలు చాలా డిఫరెంట్గా ఇచ్చారు అనమాట. ఫెంటాస్టిక్ అన్న, చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత ఒక చెప్పాను కదా, చాలా హారర్ ఫిలిం థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఒకటి, లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంది,
లాస్ట్కే కాదు ఇంటర్వెల్ దగ్గర కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయరన్న బేసిక్గా, అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చాలా బాగుంది అన్న ఫీల్తో అయితే నేను వెళ్తున్నాను. డెఫినెట్గా అన్న ఒక హారర్ ఫిలిం లవర్స్కి, హారర్ సినిమాని ఇష్టపడే వాళ్ళకి, ఒక కొత్త జోనర్ కానీ ఏమైనా ఏమంటారు మన సస్పెన్స్ లాగా ఏమైనా థ్రిల్లింగ్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా నచ్చుతుంది అన్న. సో వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మేడం? బాగుందండి మూవీ, సూపర్ బాగుంది. ఏ నచ్చింది మేడం మీకు? గ్రాఫిక్స్ బాగా నచ్చింది, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్, డైలాగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. భయ్యా ఇంటి నెంబర్ 13 అసలు వేరే లెవెల్, అసలు ఎంత టెన్షన్ పెట్టారంటే సినిమాలో ఫుల్ హర్రర్ అన్న సినిమాలో. అంటే ఎవరైతే హర్రర్ లవర్స్ ఉంటారో, ఎవరైతే ఎగ్జైట్మెంట్తో సినిమాలు చూడాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ సినిమాని అయితే చూడాలి. ఈ ఒక్కొక్క సీన్ ఉంటుందన్నా చెమటలు పట్టించేస్తాయి. చూస్తున్నారుగా ఫేస్ మొత్తం చెమటలు పట్టేసి, ఎండకు కాదు సినిమా చూసిన తర్వాత వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్తో చూసాం. కొన్ని కొన్ని సీన్లు ఉండవు భయ్య, బంచిక్ బంచిక్ సీన్లు వేరే లెవెల్. అసలు చాలా అంటే చాలా యూత్ అయితే చాలా అట్రాక్టివ్గా చూసే సినిమా ఇది. కొన్ని సీన్లు అయితే చాలా భయపెడతాయి, అండ్ కొంచెం కొన్ని కొన్ని సీన్లు కొంచెం మోటివేషన్ కూడా ఇస్తాయి. కొన్ని సీన్లు అక్కడక్కడ కొన్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడబయ్యా, ఆయన గుడ్డుకారం దీనికి కొట్టినట్టున్నాడు నిజంగా. చేతులు అయితే ఇలా షివర్ అయిపోతుంది, అంత బాగా అనిపించింది నాకు సినిమాలో. ఓవరాల్గా చెప్పుకుంటే అన్ని సీన్లు చాలా బాగా అనిపించింది. వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీస్ కావచ్చు, కెమెరా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగా హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమాలాగా అనిపించింది నాకైతే. థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ఓటీటీ కోసం మీరు వెయిట్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడలేము. థ్యాంక్ యూ. చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, థ్రిల్లర్ ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. మ్యూజిక్ చాలా మంచిగా ఉంది, వెనకాల చాలా బాగుంది, అంతా బాగుంది. ఫ్యామిలీ కలిసి వచ్చి చూసే మూవీ చాలా మంచిగా అనిపించింది. సస్పెన్స్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా తోపు ఉంది, చాలా బాగుంది. ఇప్పుడే ఇంటి నెంబర్ 13 మూవీ చూసాను, సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉందా, సెకండ్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మాత్రం ఇది ఒక వేరే లెవెల్. ఆ బీజిఎం, ఆ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ మస్తు పెట్టారు. హర్రర్ మూవీ చాలా చాలా బాగుంది, బాగుంది సినిమా, చూడండి అందరూ. ఇప్పుడే ఇంటి నెంబర్ 13 సినిమా చూశాను, అసలు చాలా భయపడ్డాను అన్న నేను సినిమా అయితే. హర్రర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంతే. టెన్షన్ అన్న, ఇంటర్వెల్ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది, దా అక్కడ నుంచి అసలు చాలా సస్పెన్స్ సాగింది సినిమా. నెక్స్ట్ ఏమవుతుందా నెక్స్ట్ ఏమవుతుందా అని. హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా తీశారు, ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఈ సినిమా అయితే థియేటర్లోనే చూడాలి, ఓటీటీలో చూద్దాం అనేసి అనుకోవద్దు. థియేటర్లో చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాము. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ఇంటి నెంబర్ 13 అనే మూవీ చూసాము, సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ హారర్ అండ్ సస్పెన్స్ మూవీ. ఇంటర్వెల్ నుంచి ఉంది భయ్య సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ సస్పెన్స్, బూష్ బంప్స్ వచ్చినాయి నాకైతే. సినిమా అయితే ఇది ఇంత హర్రర్ మూవీ అంటే నాకు ఇంత మటుకు చూడలేదు ఈ సినిమా అయితే. భైరవ కోన కన్నా సినిమా ఇందులో సస్పెన్స్ ఇంకా చాలా బాగుంది, థ్రిల్లింగ్ మూవీ, ఫ్యామిలీతో వచ్చి కంపల్సరిగా చూడాల్సిన మూవీ. ఇందులో గొప్ప గొప్ప యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఇది కంపల్సరిగా ఫ్యామిలీతో చూడండి భయ్య. ఇంటి నెంబర్ 13 అనే సినిమా చూసానండి, కిరాక్ ఉంది చూడండి. టైటిల్ చూడండి, నాకు మగవాళ్ళంటే మహాకోపం కానీ అని ఉంది. నిజంగా ఈ సినిమాలో అందరు అబ్బాయిలను చూసి ఆమె అందరిని చంపేస్తూ ఉంటుంది అనమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. స్టార్టింగ్ హీరో హీరోయిన్ ఎంటర్ అవుతారు సినిమాలో, ఎంటర్ అయిన తర్వాత నుంచి చాలా గూజ్ బంప్స్ వస్తాయి. సౌండ్ మాత్రం చాలా కిరాక్ ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది, నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అసలు మ్యూజిక్కే నాకు ఇట్లా గూజ్ బంప్స్ వచ్చేసినాయి. సినిమాలో కామెడీ ఉంది, తర్వాత సాంగ్స్ బాగున్నాయి, తర్వాత ఒక ఐటెం సాంగ్ ఉంది, తర్వాత రొమాన్స్ ఉంది, హర్రర్ మూవీ ఉంది, చాలా బాగుంది సినిమా. అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఏదో ఒక మంచి సినిమా రావాలని. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను అనిపించింది. సినిమా మాత్రం చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంది, చాలా గూజ్ బంప్స్ వచ్చి చాలా బాగుంది సినిమా. ఏదో అనుకున్న ఎక్స్పెక్టేషన్, కానీ బాగుంది సినిమా. ఇంటి నెంబర్ 13 చూడొచ్చు, అందరు చూడొచ్చు. అన్ని బాగా పెట్టారు, అందరు బాగున్నారు. సినిమాలు ఎట్టుంటే అన్ని బాగున్నాయి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, అందరు చూడొచ్చు.